అదాని సామాన్యుడు కాదు. ఆయన అనుభవాలు అపూర్వం. ఈరోజు ఇంతవాడు ఎలా అయ్యాడో ఆయన నోటి వెంట వింటేనే బాగుంటుంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు వింటే వణుకొస్తుంది. నా స్వస్థలం గుజరాత్లోని అహ్మదాబాద్. నాన్న శాంతిలాల్, అమ్మ శాంతి. మేం మొత్తం ఏడుగురం సంతానం. నాన్నకు చిన్నపాటి వస్త్ర వ్యాపారం ఉండేది. నాదంతా డిఫరెంట్ స్టైల్. డిగ్రీ 2 ఏడాదిలో ఉన్నప్పుడు జేబులో 100 రూపాయలు పెట్టుకుని ముంబై రైలు ఎక్కేశా. అక్కడకు చేరి ఓ వజ్రాల వ్యాపారి దగ్గర 2-3 ఏళ్లు పనిచేసి ఆ కిటుకులన్నీ నేర్చుకున్నా. తర్వాత ఆ వ్యాపారం చేయడం మొదలుపెట్టా. 10 లక్షల రూపాయలు అలా 20 ఏళ్లకే నా చేతికొచ్చాయి. ఆ రోజునే అనుకున్నా నేను ఏదైనా చేయగలను అని. నాకు ఎన్నెన్నో కలలు ఉన్నాయి. మా స్కూల్ ట్రిప్లో భాగంగా కాండ్లా ఓడరేవుకు తీసుకెళ్లారు. అక్కడ ఆ పోర్టును చూశాక పెద్దయ్యాక నేను కూడా అలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నా. అనుకున్నట్లుగానే ముంద్రా పోర్ట్ కాంట్రాక్టును సొంతం చేసుకున్నా. దానికి విస్తరించి భారతదేశంలోనే అది పెద్ద కార్గో పోర్టుగా మార్చా. జీవితంలో నేను అన్ని చూశాను అంటూ నవంబర్ 26, 2008 వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా నేను కొందరు అతిథులతో కలిసి ముంబైలోని తాజ్ హోటల్లో భోంచేస్తున్నా. ఆ సమయంలోనే ఉగ్రదాడుల దాడి మొదలైంది. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తెలియలేదు. మొదట భయపడ్డా. చివరకు మేమంతా అక్కడ్నుంచి జాగ్రత్తగా బయటపడి హోటల్లో ఓ మూలన దాక్కున్నా. ఆ క్షణాన నేను చాలా దగ్గర్నుంచి చావును చూశాను అంటూ వివరించారు. ఇంకా ఎన్నో చెప్పారు. కేవలం సంపాదనే కాదు, వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని మా అదానీ ఫౌండేషన్కు మళ్లిస్తున్నా. మొబైల్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ వైద్యశాలల్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశా. వీటి ద్వారా నెలకు సుమారు 25,000 మందికి ఉచిత వైద్యసాయం అందుతోంది అంటూ వివరించారు. నేను నలుగురిలో త్వరగా కలిసిపోయే వ్యక్తిని కాదు. అందుకే ఆఫీస్ పనయ్యాక ఇంటికి వచ్చేస్తాను. మరీ తప్పనిసరైతే తప్ప పార్టీల్లాంటి వాటికి వెళ్లను అంటారు అదాని. వ్యక్తిత్వ వికాసానికి ఆయనొక ఆదర్శం, గెలుపునకు ఒక సంకేతం ఆయన.